ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి అపార్ట్మెంట్స్కు సంబంధించి సింహద్వారాన్నే ఎంట్రన్స్ మరియు ఎగ్జిట్గా వాడటం వల్ల ఏమైనా దోషాలు ఉంటాయా, ఉత్తర వాయువ్యం యొక్క ద్వారము, అదేవిధంగా బాత్రూమ్కి సంబంధించి ఉత్తర వాయువ్యం పెరుగుతూ ఉండే విధంగా ఉండటం వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు, పడమర మరియు పడమర నైరుతుల్లో ఇన్వర్టర్స్కు సంబంధించి అదేవిధంగా స్టోర్ రూమ్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఉండడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, ఇంటికి మెట్లకి మధ్యలో ఖాళీ ఏ విధంగా ఉంచాలి, బాత్రూమ్లకు సంబంధించి మెట్ల కింద ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో అనివార్య కారణాల వల్ల అనివార్య పరిస్థితుల్లో ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ప్రీవియస్గా ఏవైనా ఒక నిర్మాణాలకు సంబంధించి ఆ కన్స్ట్రక్షన్స్ ఏవైనా కాలిపోయినప్పుడు అదే ప్రదేశంలో మనం నిర్మాణాలు చేయవచ్చా, ఇటుక బట్టీలకు సంబంధించి, కుండలు తయారు చేసినటువంటి ప్రదేశాలకు సంబంధించి, పశువులు పాకలు ఉన్నటువంటి ప్రదేశాలకు సంబంధించి ఆ ప్రదేశాలలో నిర్మాణాలు చేయవచ్చా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా అపార్ట్మెంట్స్కు సంబంధించి ఇండిపెండెంట్ హౌసెస్కి ఏ విధంగా అయితే మనకి ఎంట్రన్స్ డోర్ ఉండి బ్యాక్ సైడ్ డోర్ ఉంటుందో అలాగ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండటం లేదు కదా, దానివల్ల ఏమైనా దోషాలు ఉంటాయా, వీటికి సంబంధించి అపార్ట్మెంట్స్కి సంబంధించి ఆ దోష తీవ్రత అయితే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్కి ఎదురుగా మళ్ళీ ఎంట్రన్సెస్ అలాగ ప్లాన్ చేసుకుంటుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకనంటే సింహద్వారం ద్వారానికి ఎదురుగా కిచెన్ ఆర్చ్, మళ్ళీ కిచెన్ ఆర్చ్కి ఎదురుగా యూటిలిటీ వస్తుంది, ఆ యూటిలిటీకి సంబంధించినటువంటి డోర్ వస్తుంది, కాబట్టి దానికి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు మరియు పడమర ఫేసింగ్లకు సంబంధించి ఆ హాల్ యొక్క అరేంజ్మెంట్స్ వాళ్ళకి నీట్గా రావడం కోసం ఎంట్రన్స్కి ఎదురుగా మళ్ళీ ఎంట్రన్సెస్ అనేది వాళ్ళు ఇవ్వడం జరగదు. ఆ లైన్ ఏదైతే ఉందో క్లియర్గా బ్యాక్ సైడ్కి ఉండేలాగా మనకి ఉండదు. ఇక్కడ రెండు ప్లాన్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి పడమర ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంట్రన్స్ హాలు, పక్కన రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, మళ్ళీ ఇక్కడ డైనింగ్, ఇక్కడ కామన్ టాయిలెట్, ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్, కిచెన్కి పక్కన మళ్ళీ రైట్ సైడ్లో యూటిలిటీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తూర్పులో తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఈ ప్లానింగ్కి సంబంధించిన, ఈ పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ఈ ప్లానింగ్కి సంబంధించిన మెయిన్ డోర్కి ఎదురుగా డైరెక్ట్గా క్లియరెన్స్గా ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించి ఇండిపెండెంట్ హౌసెస్లో అయితే మనకి అది సాధ్యపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్స్కి సంబంధించి బాల్కనీస్ వస్తూ ఉంటాయి. మెయిన్ డోర్కి ఎదురుగా బాల్కనీ వచ్చేసి బాల్కనీస్కి సంబంధించినటువంటి ఫ్రెంచ్ డోర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటికి మళ్ళీ ప్రాబ్లం లేదు. 3BHK వచ్చినప్పుడు ఎక్కువగా అటువంటి ఛాన్స్ అనేది ఉంటూ ఉంటుంది, వాటికి కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ 2BHKస్ వచ్చినప్పుడు, సెమీ 2BHKస్ వచ్చినప్పుడు ఇట్లాంటి వాటిని మనం ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. అక్కడ ఉన్నటువంటి SFT కారణం చేత కావచ్చు, మోర్ కంఫర్ట్స్ తీసుకోవాలనేటువంటి కారణం చేత కావచ్చు, వీటికి సంబంధించి మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉండదు. కానీ ఒకవేళ బిల్డర్కి అవకాశం ఉండి మనం ఏదైనా అడిగితే అది చేయగలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆయన ఓకే అంటే మనం వీటికి సంబంధించి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్లో RCC వాల్స్ ఉంటుంటాయి కాబట్టి మనం స్క్రూ కూడా జరపడానికి లేదు. వాళ్ళకి మొత్తం ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏ చేంజెస్ చేసినా, ఏం అడిగినా, ఎలక్ట్రికల్ కావచ్చు లేకపోతే ప్లంబింగ్ కావచ్చు, ఏ చిన్న చేంజ్ చెప్పినా కానీ మన కోసం ఒక్కళ్ళ కోసం ప్రత్యేకంగా ఏమి చేయరు. వాళ్ళ లైన్ కింద నుంచి పైదాకా, బాటం నుంచి టాప్ దాకా మొత్తం అన్ని కూడాను ఫ్లాట్స్లో అదేవిధంగా చేస్తారు. లేదంటే మాత్రం మన అక్కల కోసం ప్రత్యేకంగా చేయరు. అది ప్లాన్లో, మాస్టర్ ప్లాన్లో ఏదైనా చేంజ్ వస్తేనే చేస్తారు. అది మన ఒక్కళ్ళ కోసం అయితే మాత్రం ఏ చేర్పులు మార్పులు చేయరు.
అదే మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లోర్ కి రెండు హౌసెస్, లేదంటే ఫ్లోర్ కి నాలుగు హౌసెస్, ఫ్లోర్ కి ఒక 10 లోపు హౌసెస్ వచ్చి రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటుంటారు బిల్డర్స్. అటువంటి వారికి ఏంటంటే ప్లాన్ టైంలోనే, మనం బ్రోచర్ టైంలోనే ఏదైనా ఒక అపార్ట్మెంట్ అక్కడ మనం తీసుకున్నాము, దాంట్లో చేర్పులు మార్పులు చేసుకోవాలని అనుకున్నప్పుడు బిల్డర్తో డిస్కస్ చేసి మనతో పాటు మిగిలినటువంటి అన్నిటికి సంబంధించి మనం చేంజెస్ చేసుకోవచ్చు. మన కింద హౌస్కు సంబంధించి కావచ్చు, పైన ఉండేటువంటి హౌస్కు సంబంధించి కావచ్చు, మనం తీసుకున్నటువంటి ఫ్లాట్కు సంబంధించి బాటం నుంచి టాప్ దాకా అన్నిట్లో కూడాను మనం ఏదైతే చేంజెస్ చేసుకుంటామో అలాంటి చేంజెస్ే చేసుకోవచ్చు, వాటికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మనకు మాత్రం ప్రత్యేకంగా చేస్తాను అని అన్నా కూడాను మనం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను పర్టికులర్ కండిషన్ను బట్టి, బిల్డర్ను బట్టి, క్లయింట్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉండడం జరుగుతుంది. అవి చేసుకోగలమా లేదా, ఇండిపెండెంట్ హౌస్కి ఏ విధంగా అయితే మనం కొన్నిటిని ప్రధానంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో వాటికి సంబంధించి, అపార్ట్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి ఇవన్నీ కూడాను ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ పర్టికులర్ కండిషన్ బట్టి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉండకుండా అయితే ఏమి ఉండదు. తర్వాత ఉత్తర వాయువ్యంకి సంబంధించినటువంటి ద్వారము, అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ ఎక్స్టెన్షన్ రూపంలో వచ్చినటువంటి బాత్రూమ్స్, ఏదైనా సరే ఈ ఉత్తర వాయువ్యంలో వచ్చేటువంటి ఈ సమస్యల వల్ల ప్రీవియస్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, రీసెంట్గా ఒక 2 వీడియోస్ బ్యాక్ కూడాను మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఉత్తర వాయువ్యం ఎక్స్టెన్షన్ కావచ్చు, ఉత్తర వాయువ్యం నడకలు కావచ్చు, ఇవి వచ్చా వీటికి సంబంధించినటువంటి సమస్యలు ప్రధానంగా స్త్రీలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మానసికంగా ఇంటి యజమాని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్కి సంబంధించి 1 of our సబ్స్క్రైబరు ఈ అపార్ట్మెంట్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి నాకు వాట్సాప్ చేశారు. వాట్సాప్ చేసి సార్ ఇది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించండి, ఒకసారి చెక్ చేయండి, నాకు డోర్ ఒక్కటి కొద్ది డౌట్గా ఉందండి, అది ఉండొచ్చా లేదా అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లానింగ్లో మెయిన్ డోర్ వచ్చేసి ఉత్తర వాయువ్యంలో వచ్చింది. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద హౌస్లో రావడం జరిగింది. నియర్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడాను రెండు ప్రధాన దోషాలు. ఈ ఉత్తరం మధ్య భాగంలో వచ్చినటువంటి ఈ బాత్రూమ్ వల్ల నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా అనారోగ్య సమస్యలకు సంబంధించి కూడా మనం చాలా డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ప్రధానంగా కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు, చిన్నపిల్లలకు సంబంధించి మానసిక అంగవైకల్యం ఏర్పడటము, లేదంటే మామూలుగానే వారికి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా లేకుండా ఇబ్బంది పడటము, అనారోగ్య సమస్యల కారణాల చేత పిల్లల్లో ఎదుగుదల లోపించడము, ఇంటి యజమాని యొక్క ఆర్థిక పరిస్థితి ఇందులోకి వచ్చిన తర్వాత, ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా క్షీణించడము, కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఇక్కడ మనం ఈ ఉత్తర వాయువు నడక గురించి మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే, ఇట్లాంటి పర్టికులర్ హౌసెస్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, మొదటగా ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్కి సంబంధించి అయినా సరే భార్యాభర్తల మధ్య వివాదాలు అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది, కొట్లాట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది, పార్ట్నర్స్తో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కావచ్చు, ఎవరితో అయినా సరే ఫ్రెండ్స్తో అయినా కావచ్చు ఎక్కువగా వివాదాలు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది, గొడవలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ గొడవలకి గల కారణాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అధిక వ్యయానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, అనవసర ఖర్చులకు సంబంధించి కావచ్చు, లేదు అని అంటే భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఇంటి యొక్క ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళు సంస్కారానికి సంబంధించి సాంప్రదాయాలకు సంబంధించి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించడం, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వాళ్ళ యొక్క కెరియర్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు నెగిటివ్గా అన్ని పనులు చేయడము, ఇరుగు పొరుగు వారికి సంబంధించినటువంటి అందరి దృష్టిలో వారు నెగిటివ్గా ఉండిపోవడం జరిగిపోతూ ఉంటుంది. వారు చేసేటువంటి పనులు కూడా కొన్ని సందర్భాల్లో అలాగే ఉండడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అటువంటి వ్యక్తులు కాకపోయినప్పటికీ కూడాను వారిపైన అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడాను రిలేటెడ్ టు కంప్లీట్గా
మానసికంగా ఎక్కువగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. తెలిసి చేసేటువంటి తప్పులకైనా, తెలియక చేసేటువంటి తప్పులకైనా అన్నిటికీ బాధ్యత వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తర వాయువ్యానికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా ఇంటి ఆడపిల్ల సమస్యలు, అదేవిధంగా ఇంటి యొక్క యజమానికి సంబంధించి సమస్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా వృత్తి ఉద్యోగరీత్యా వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఇంటి పిల్లలకు సంబంధించి వక్ర మార్గంలో ఉండేటువంటి దానికి సంబంధించి కావచ్చు, చెప్పిన మాట వినకపోవడానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వారి యొక్క కెరియర్ని నాశనం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చెడు వ్యసనాలకు వారు బానిస అయినప్పుడు ఆటోమేటిక్గా వారి యొక్క కెరియర్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇంటి యజమాని కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరినైనా మనం నమ్మి డబ్బులు ఎవరికైనా అప్పిచ్చినట్లయితే అవి తిరిగి రాకపోవడం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు, అదేవిధంగా ల్యాండ్కి సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు, ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో ఉండడానికి, జ్యుడిషియల్గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి, కొట్లాటలకు సంబంధించి, పంచాయతీలకు సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉత్తర వాయువు నడకలకు సంబంధించి కావచ్చు, ఉత్తర వాయువు పెంపులకు సంబంధించి కావచ్చు, ఏవైనా సమస్యలు ఉంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు ప్రీవియస్గా ఆయన కొన్ని వీడియోలు చూడడం జరిగింది. వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి సిద్ధాంత్ గారిని పిలిపించుకొని వారి హౌస్కు సంబంధించి ఈ డ్రాయింగ్ చేయించుకున్నారు. చేర్పుల మార్పులకు సంబంధించి అడిగి ఆయన వాటికి ఇంప్లిమెంట్ చేయడానికి కూడాను సిద్ధపడటం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్లో ఉత్తర వాయువు ఇక్కడ పెరిగింది, స్లాబ్ ఏరియా ఎక్స్టెన్షను, అదేవిధంగా ఇక్కడే బాత్రూము, ఆ బాత్రూమ్ కిందే సెప్టిక్ ట్యాంక్ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో 19:5, 19:2 nearly 1:1 ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రూమ్ పార్టీషన్స్ అబ్జర్వ్ చేసిన 9:10, 9:5 ఒక 5 inches వేరియేషన్తో సెంటర్లోనే గోడ రావడం జరిగింది. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెంటర్లోనే వీరికి ఈ గోడ రావడం జరిగింది, బ్రహ్మస్థానంలో గోడ రావడం జరిగింది. అదేవిధంగా బాత్రూమ్కి సంబంధించి, ఫిజికల్ స్ట్రక్చర్కి సంబంధించి ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హౌస్కు సంబంధించి ఇక్కడ వీరికి ఎక్స్టెన్షన్లో బాత్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ స్లాబ్ ఏరియా అంతా కూడా వాళ్ళు ఇప్పుడు కట్ చేయడం జరిగింది, అదంతా సరి చేసుకోవడానికి వాళ్ళు మొత్తం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆయనకున్నటువంటి ఇంకొన్ని సందేహాలకు సంబంధించి నాకు పంపించి ఆయనకున్నటువంటి చిన్న చిన్న డౌట్స్ కూడాను ఆయన అడగడం జరిగింది. ఇక్కడ ఈ ఉత్తర వాయువుకి సంబంధించినటువంటి సమస్యలు ఈ కుటుంబ సభ్యులు ఫేస్ చేయడం జరిగింది. ఈ ఇంటి యజమాని ఈయనకి మ్యారేజ్ అయినటువంటి స్వల్పకాలంలోనే డైవర్స్ తీసుకున్నటువంటి సిచ్యువేషను, అది కారణాలు ఏమైనా కావచ్చు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, పిల్లల విషయంలో కావచ్చు, మరే ఇతర విషయాల్లోకైనా కావచ్చు, ఇతర కారణాలకు సంబంధించినా సరే వాళ్ళు విడిపోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సెంటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గోడ ఇవన్నీ రావడం వల్ల ఇంటి యొక్క అభివృద్ధి, ఇంటి యజమాని యొక్క అభివృద్ధి అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, వంశపరమైనటువంటి విషయాలు కావచ్చు, ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా అటువంటి ప్రాబ్లమ్సే ఇక్కడ మనం నోటీస్ చేయడం జరిగింది. ప్రీవియస్గా మనం వీడియోలో చెప్పిన ఇక్కడ మన ఈ కేస్ స్టడీకి సంబంధించి అబ్జర్వ్ చేసిన రిలేటెడ్గా ఎక్కువగా వాటికి సంబంధించినటువంటి సమస్యలు మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. కాబట్టి ఉత్తర వాయువ్యానికి సంబంధించి స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వాటి వల్ల విడాకులు కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో గొడవలు కావచ్చు, పిల్లల కెరియర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, స్నేహితులతో ఇబ్బందులు, బిజినెస్ పార్ట్నర్స్తో ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పడమర మరియు పడమర నైరుతికి సంబంధించినటువంటి ప్రదేశాల్లో ఇన్వర్టర్లు లేదు అని అంటే అన్వాంటెడ్ స్టోర్ రూమ్స్, కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫారమ్స్ కూడా వస్తూ ఉంటుంటాయి ఆ పర్టికులర్ కండిషన్స్కి సంబంధించి. ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి అయితే మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్వర్టర్స్ పెడుతూ ఉంటారు కొంతమంది. ఈ ఇన్వర్టర్స్ని మీరు పడమర మరియు
పడమర నైరుతులకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో పెట్టడం వల్ల సేవింగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మనం ప్లాన్ చేసుకున్నటువంటి దానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి విశ్లేషణకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మనం ఏదైనా ఒక ఫలితాన్ని ఆశించి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాము, అది షేర్స్లో కావచ్చు, ల్యాండ్కి సంబంధించి కావచ్చు, మరే ఇతర వాటిలో కావచ్చు, మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాము అని అంటే వాటికి సంబంధించినటువంటి సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఇన్వర్టర్స్ ఉన్నా లేదు అని అంటే స్టోర్ రూమ్స్కి సంబంధించి అన్వాంటెడ్ స్టోర్ రూమ్స్, అన్ఆర్గనైజ్డ్ స్టోర్ రూమ్స్ ఉన్నా, అపరిశుభ్రమైనటువంటి స్టోర్ రూమ్స్ ఉన్నా, ఈ పడమర మరియు పడమర నైరుతిలో వచ్చినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్గా కూడాను నేను మీకు కొన్ని కేస్ స్టడీస్లో చెప్పడం జరిగింది, ఈ పడమర మరియు పడమర నైరుతిలో బాత్రూమ్స్ వచ్చినా ఏదైనా సరే ఆ పర్టికులర్ ప్రదేశానికి సంబంధించి దోషం అనేది వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి సమస్యల్లో ప్రధానంగా స్థిరాస్తులకు సంబంధించి కెరీర్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే కెరీర్ ప్లాన్ చేసుకున్న దానికి సంబంధించి అది పూర్తిగా ఆపోజిట్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ప్లాన్ చేసుకున్న ఏది కూడాను జరిగేటువంటి పరిస్థితులు ఉండవు. తర్వాత ఈ పడమర మరియు పడమర నైరుతుల్లో ఇన్వర్టర్స్ వచ్చినప్పుడు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మనం రీసెంట్గా కొన్ని కేసెస్లో అబ్జర్వ్ చేసినప్పుడు ప్రీవియస్గా వీడియోలో చెప్పాను లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మనం రీసెంట్గా కొన్ని కేసెస్లో అబ్జర్వ్ చేసినప్పుడు సిరల్కు సంబంధించినటువంటి సమస్యలు, అంటే వెరికోస్ వీన్స్కు సంబంధించినటువంటి సమస్యలని మనం నోటీస్ చేయడం జరిగింది గృహస్థులకు సంబంధించి. అలా అని చెప్పి వెరికోస్ వీన్స్ ఉన్నటువంటి అందరికీ ఈ ప్లేస్లో ఇన్వర్టర్స్ ఉండాలనేం కాదు, కాకపోతే మనం అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని కేసెస్కి సంబంధించి ఇక్కడ మనం ఏ ఫలితాలు చెప్పినా ఏ రిజల్ట్స్ చెప్పినా వాటికి సంబంధించి కామన్గా కొన్ని కేస్ స్టడీస్లో మనం అబ్జర్వ్ చేసినటువంటి విషయాల్ని మీతో పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. వాటిని అక్కడి నుంచి తీసినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఎంతో కొంత బెటర్మెంట్ కావచ్చు, స్వాతంత్రం కావచ్చు, కుటుంబ సభ్యులు, ఇంటి యజమాని పొందడం కూడా మనం చూడడం జరుగుతుంది. కాబట్టి అందుచేత మనం అబ్జర్వ్ చేసినటువంటి విషయాలని ప్రాక్టికల్గా తెలుసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రతి వీడియోకి సంబంధించినటువంటి కేస్ స్టడీస్లో. కాబట్టి ఈ పడమర నైరుతి మరియు పడమరలో వచ్చేటువంటి ఈ అన్వాంటెడ్ స్టోర్ రూమ్స్, ఇన్వర్టర్స్కు సంబంధించి ఉండడం వల్ల కెరీర్ అనేది ముందుకు వెళ్ళకపోవడం, కెరీర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడము, స్థిరాస్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడము, షేర్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అవి పూర్తిగా తలకిందులు అయిపోవటము, లేదనంటే ఫ్యూచర్ని ఆలోచించి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ప్రాబ్లం అయిపోవడము, వాళ్ళ ఆశలన్నీ కూడాను తలకిందులు అయిపోవడం, ఇలాగ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వాళ్ళు అనుకున్నది జరగకుండా ఉండడానికి, వాళ్ళ విషెస్ను ఫుల్ఫిల్ చేసుకోలేకపోవడానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెట్లకు సంబంధించి ఇంటికి మెట్లకి మధ్యలో ఏ విధంగా గ్యాప్ తీసుకోవాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక ఇటుకరాయి గ్యాప్ లేదంటే ధర్మాకోల్ గట్టి గ్యాప్ ఇలాగ చేస్తూ ఉంటుంటారు, అది అవకాశం లేనప్పుడు చేస్తూ ఉంటారు. ఒకవేళ అవకాశం ఉండి ఇంటికి మెట్లకి సఫిషియెంట్గా మనకి గ్యాప్ వదులుకునేటువంటి పాసిబిలిటీ ఉంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటికి నాలుగు వైపులా క్యారిడార్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నప్పుడు మళ్ళీ మెట్లకి ఇంటికి మధ్యలో కూడాను ఈ విధంగా క్యారిడార్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎక్స్టెన్షన్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఏమీ రావు. అది మనం మెట్ల కింద తీసుకునేటువంటి ఈ బాత్రూంలు, వీటికి సంబంధించి ఎలివేషన్కి తీసుకునేటువంటి వాటికి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి ఆ సమస్యలు అనేది లేకుండా ఉండాలి అని అంటే ప్రధాన గృహానికి మెట్లకు మధ్యలో ఈ విధంగా ఒక మూడు అడుగులు గ్యాప్ తీసుకున్నట్లయితే, అవకాశం ఉండి మూడు అడుగులు గ్యాప్ తీసుకున్నట్లయితే ఆ పాసేజ్కి సంబంధించినటువంటి సమస్యలు అయితే ఏమీ ఉండవు. తర్వాత మెట్ల కింద కొన్ని అనివార్య పరిస్థితుల్లో బాత్రూములు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇలాగ ఇంటికి ఆనుకోకుండా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటికి ఆనుకొని ఈ బాత్రూమ్ వచ్చింది, ఫిజికల్ ఎక్స్టెన్షన్ అనేది అయిపోయింది, ఇలా చేయకుండా ఉండాలి, ఇలాగ మనం లేకుండా వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఫేస్ చేయకుండా ఎంతో కొంత మనం బయటపడాలి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి మరియు మెట్లకు సంబంధించి కంప్లీట్గా క్లోజ్ చేస్తూ బాత్రూమ్ తీసుకోకుండా ఇలాగ మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాల్, అది సౌత్ సైడ్ వాలా లేదంటే వెస్ట్ సైడ్ వాలా, ఆ వాల్ వచ్చేలా కనిపించేలాగా ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెట్ల కింద వచ్చినటువంటి బాత్రూమ్, అది చిన్నదైనప్పటికీ టెంపరీగా మనం ఎక్కడి నుంచైనా బయటకు వెళ్ళొచ్చినప్పుడు మంచి చెడుకు వెళ్ళొచ్చినప్పుడు యూస్ చేసుకునే విధంగా ఉండేటువంటి బాత్రూమ్ కాబట్టి వాటికి ఏదైనా రెమెడీలు ఉంటే రెమెడీ చేసేసుకొని అలాగ ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది. అలా కాకుండా ఇంటికి ఆనించి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు అని అంటే తీవ్రమైనటువంటి సమస్యలను ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే, సార్ ఈ పలానా స్థలం చూడు చూసామండి, దానికి సంబంధించి ప్రీవియస్కి ఏవో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి అక్కడ, లేదంటే పూర్వంలో పూరి గుడిసె కాలిపోయిందండి, లేదంటే ఏవేవో చెప్తూ ఉంటుంటారు, ఇల్లు కాలిపోయిందని చెప్తుంటారు, ఆ ప్రదేశంలో పశువులు ఉండేవని చెప్తుంటారు, లేదంటే పూర్వంలో అక్కడ కుమ్మర వాళ్ళు ఉన్నారండి, లేదంటే బ్రాహ్మణులు ఉన్నారండి, వారికి సంబంధించినటువంటి స్థలాలు తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కొంతమంది ఇటుక బట్టీలకు సంబంధించి ఆ ప్రదేశంలో అంతా వినియోగించారండి, అవి వాడుకోవచ్చా లేదా అని చెప్పేసి. పశువులకు సంబంధించినటువంటి షెడ్లు ఉన్నాయండి, పూర్వంలో అది అంతా కూడాను పశువుల శాల కిందకు వాడేవాళ్ళండి, వాటి ప్రదేశాల్లో మనం ఇప్పుడు నివాస గృహాలు కట్టుకోవచ్చా, ఇలాగా అడుగుతూ ఉంటుంటారు. వీటికి సంబంధించి నేనైతే ఇచ్చేటువంటి సజెషన్, ఎట్టి పరిస్థితుల్లో వాటికి సంబంధించి ఆ ప్రదేశాల్లో నిర్మాణం మనం ఏర్పాటు చేసుకున్నా కూడాను ఎంతో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటుక బట్టీలకు సంబంధించి కావచ్చు, బ్యార్నీలు పొగాకు బ్యార్నీలకు సంబంధించినటువంటి ప్రదేశాలు కావచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తే ఇల్లు కాలిపోయి ఉంటుంటాయి కొన్ని ప్రదేశాలకు సంబంధించి. ఆ ప్రదేశాల్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ కాలిపోయినటువంటి వాటికి సంబంధించి ఆ ఫౌండేషన్స్ అన్ని అలాగే వేసేసి మళ్ళీ ఇల్లు ఇల్లు కట్టేస్తుంటారు, పాత ఫౌండేషన్స్ని తీసేయకుండా. పాత ఇంటికి సంబంధించినటువంటి గోడలు మట్టి లేదంటే వాటన్నిటికి సంబంధించి మళ్ళీ కొత్త నిర్మాణాల్లో వాడుతూ చేస్తుంటారు, అలా కూడా చేయకూడదు. అదేవిధంగా పశువులకు సంబంధించినటువంటి దొడ్లు ఏవైతే ఉంటాయో ఆ దొడ్లకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో అవి తీసేసిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంటారు కొంతమంది. అది ఉన్నటువంటి పర్టికులర్ సిచ్యువేషన్, ఉన్నటువంటి ఏరియా ఇవన్నీ చూసుకోవాలి పశువులకు సంబంధించి. అయితే గోవులకు సంబంధించి ఉన్నప్పుడు దానికి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఇంటి నిర్మాణాన్ని చేపట్టవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అదేవిధంగా బ్యార్నీలకు సంబంధించి, పొగాకు బ్యార్నీలకు సంబంధించి ఆ ప్రదేశాల్లో బ్యార్నీ తీసేసి ఇంటి నిర్మాణం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఇటుకలకు సంబంధించి కావచ్చు, బ్యార్నీలకు సంబంధించి కావచ్చు, కొండలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఏదైనా పూర్వంలో ఏదైనా ఒక పని చేసి ఉన్నారంటే దానికి సంబంధించి అదే ప్రదేశంలో గృహ నిర్మాణం అనేది యోగ్యమైనది కాదు, దానివల్ల ఆర్థికంగా కావచ్చు, ఇంటి యజమానికి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు లోటుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇటుకలకు సంబంధించి, అదేవిధంగా బ్యార్నీలకు సంబంధించి, కుండలు కావచ్చు ఏవైనా చేసినటువంటి వాటికి సంబంధించి, అదేవిధంగా పూర్వంలో అక్కడ ఏదైనా ఒక నిర్మాణం ఉండి ఆ నిర్మాణం అంతా శిథిలమైపోయి అక్కడ అదే ప్రదేశంలో చేసుకోవాలన్నా కూడాను కొన్ని కండిషన్స్ ఉంటే వాటిని స్థలశుద్ధి చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో అవసరమైతే హోమాది కార్యక్రమాలు మర్షనిషుడ్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ కండిషన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థలంను బట్టి, మీరు ఎంచుకున్న ఆ ప్రదేశాన్ని బట్టి, పూర్వంలో అక్కడ చేసినటువంటి పనిని బట్టి, వీటన్నిటిని బట్టి కూడాను ఆధారపడి ఉంటూ ఉంటుంది. వాటికి సంబంధించి ఏదైనా ఒక డెసిషన్ మనం తీసుకొని ఆ ప్రదేశంలో నిర్మాణం చేసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించాలి. పూర్తిగా నిషిద్ధమైనటువంటి స్థలాలకు సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే, శ్మశానాలకు సంబంధించి, పెంకులకు సంబంధించి, పెంకుటిళ్ళు పెంకులు కాలబెడుతూ ఉంటారు, కుండలు తయారు చేసి కాలబెడుతూ ఉంటారు, ఇటుకరాలు చేసి అక్కడ కాలబెడుతూ ఉంటారు, బ్యార్నీలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పొగాకు సంబంధించినటువంటి బ్యార్నీలు కావచ్చు, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి స్థలాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అక్కడైతే మాత్రం పూర్తిగా అభివృద్ధి అనేది శూన్యంగా ఉంటుంది. అందులోకి వెళ్ళినా కూడాను మనం ఎంత మంచి వాస్తు ప్రకారంగా చేసుకున్నా కూడాను వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్రాహ్మణులకు సంబంధించి లేదంటే శూద్రులకు సంబంధించి ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, సార్ అయ్యగారి స్థలం అంటే కలిసి వచ్చిద్దో రాదా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే ప్రస్తుత కాలం అయితే ఏమి లేదు. అంటే పూర్వంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వారు ఆచరించినటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో అక్కడ చాలా విశిష్టంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకు సంబంధించి వారు మడి ఆచారాలతో ఆ ఇంటిని, ఇంటికి సంబంధించి మొత్తం అన్నీ కూడా చేసుకునేటువంటి విధి విధానాలు ఉంటూ ఉంటాయి. అంటే అంత నీట్గా ఉన్నటువంటి ప్రదేశాల్లో, ఇరుగు పొరుగు ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం కొద్దిగా వారికి సంబంధించినటువంటి అన్ని ఆచారాలను పాటించలేకపోవడం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి పూర్వంలో చెప్పడం జరిగింది. ప్రస్తుత కాలంలో అయితే మాత్రం ఎవరి స్థలాన్ని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు.
బ్రాహ్మణులకు సంబంధించినటువంటి స్థలం అని చెప్పేసో, లేదంటే ఇంకా వేరే ఇతర కులాలకు సంబంధించిన వారికి సంబంధించినటువంటి స్థలాలు కొన్నామని చెప్పేసో మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళడం కావచ్చు, నీచబడిపోవడం కావచ్చు, అట్లాంటివి అయితే ఏమి ఉండవు. వాటికి సంబంధించి పూర్వంలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మడి ఆచారాలు వీటికి సంబంధించి, హైజీనిక్ కండిషన్స్కి సంబంధించి, వాటికి సంబంధించి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కొన్ని చెప్పడం జరిగింది. కొన్నిటిని కన్స్ట్రక్షన్ బేసెస్, కొంతమంది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, వైశ్యులకు సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, పెద్దగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అక్కడ నిర్మాణాలు కొద్దిగా పెద్దగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వాటిని వేరే వారు, వేరే కులాల వారు వాటికి సంబంధించినటువంటి ఆర్థికంగా వాటిని కొనుగోలు చేయడం కావచ్చు, ఆర్థికంగా వాటిని భరించడం కావచ్చు, చేయలేకపోవచ్చు. వాటిని అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ డామినేషన్ చేసేలాగా చేయలేకపోవచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కన్స్ట్రక్షన్లో. ఆర్థిక పరంగా మనం వాటిని బ్యాలెన్స్ చేసే విధానానికి సంబంధించి ఇలాగ చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం మీరు దానికి సంబంధించి ఏమీ ఆలోచించక్కర్లేదు. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే మిగిలిన క్యాస్ట్లకు సంబంధించిన వాటి వారు కూడాను ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి మంచిగా నీట్గా స్థిరపడిపోయి హైజీనిక్ కండిషన్స్లో ఉంటూ ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే వారికి ఉన్నటువంటి పద్ధతులు ఆచారాలు చూస్తే బ్రాహ్మణులే అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వైశ్యులే అనిపిస్తూ ఉంటుంది వారికి ఉన్నటువంటి తెలివితేటలు ఇట్లాంటివి చూసినప్పుడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం వీటికి సంబంధించినటువంటి సమస్య ఏమీ లేదు. మీరు ఎవరి స్థలమైనా తీసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు.